రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా కోటి ఎకరాలలో వరి పండించండి చివర్ గింజ వరకు నేనే కొంటా రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రశ్నిస్తే కేసీఆర్ బతికే ఉన్నాడు చివర్ గింజ వరకు నేనే కొంటాని తెలంగాణ శాసనసభలో కేసీఆర్ గారు మాట్లాడిండు నేను ఇవాల అడుగుతున్నా ప్రత్యామ్నాయ పంటలను అన్నిటిని నువ్వే కావాలని నిర్బంధంగా ఈ పంటలకు దూరం చేసినావు ఇయాల రైతులందరూ వరి పండించుకునే దానికి వచ్చిన తర్వాత ఒరేస్తే ఉరేసుకున్నట్టే ఇయాల అంటున్నావు అంటే మొత్తానికి అన్ని రకాల ప్రయత్నాల వల్ల అన్ని రకాల కుట్రల వల్ల రైతులను దివాలా తీయించి కోటి ఎకరాల భూములను పడావు పెట్టడానికి కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నారు తెలంగాణ దివాలా తీయడానికి కేసీఆర్ యొక్క ప్రభుత్వ విధానపరమైన లోపాల వల్ల అదే విధంగా ఇయాల కేంద్రము రారేసే ఉంటది బాయిల్ రైస్ కొనన అంటుంది ఢిల్లీ మీద యుద్ధం చేస్తా ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా మోడీ మీద పోరాటం చేస్తాను ఢిల్లీకి వచ్చిండు 4 రోజులు ఉన్నాడు మళ్ళా పోయిండు ఢిల్లీలో భూకంపం రాలే మోడీ మీద యుద్ధం చేయలే ఇప్పుడు అంటున్నాడు వాళ్ళు బాయిల్ రైస్ కొంటాము కొనమంటారు ఏం చేయాలి బాయిల్ రైస్ ను సరఫరా చేయము మేము అని ఎఫ్సిఐకి సంతకం పెట్టిందే కేసీఆర్ ఇయాల కేసీఆర్ యొక్క నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ యొక్క ముందు చూపు లేకపోవడం వల్ల ఆయనకు మందు మీద ఉన్న చూపు ముందు మీద అంటే ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు నువ్వే బాయిల్ రైస్ సరఫరా చేయనని ఎఫ్సిఐకి అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టింది నువ్వే ఇయాల పీయూష్ గోయల్ గారు నువ్వు సంతకం పెట్టిన కాపీని తీసి ముందల పెడుతుండు నువ్వు బాయిల్ రైస్ కొనవని తెలంగాణ ప్రజలు అనగానే నేను సరఫరా చేయనని 2021 లోనే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు ఇప్పుడు ఏమైనా ఉంటే రా రైస్ కొనుగోలు చేస్తామా అని కానీ బాయిల్ రైస్ నేను కొనను అని అంటుండు అంటే దీనికి కారణం ఈ సమస్యకు మూలం ఈ సమస్య జటిలం కావడానికి కేసీఆర్ గారు సంతకం పెట్టిన కేసీఆర్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందమే ఈ రోజుల్లో రైతులకు ఉరిగా మారింది మీరే సంతకం పెట్టి మీరే తెలంగాణ రైతులను మోసం చేసి మీరే మోడీకి లొంగిపోయి ఈ రైతులను కషాయం కప్పచెప్పినట్టుగా మోడీ కప్పచెప్పింది మీరు ఇయాలేమంటాడు నా మెడ మీద కత్తి పెట్టి ఈ సంతకం పెట్టించుకురాడు నేను సూటిగా కేసీఆర్ కేటీఆర్ నడుతున్నా నీ మెడ మీద కత్తి కాదు ఒక అనుబాంబు తీసుకొచ్చి పెడతాం గజ్వల్లో నీ ఫామ్ హౌస్ రాసిస్తావా లేకపోతే నీ గుమస్త తెలంగాణ పేపర్ రాసిస్తావా లేకపోతే నీకు బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు రాసిస్తావా తండ్రి కొడుకులు మీకున్న టీవీయో పేపరో లేకపోతే మన కోకపేటలో ఉన్న మీ ఎకరాల కొద్ది భూమిని రాసిస్తారా మీ భూములు మెడ మీద కత్తు పెట్టినా మీ లాగులో అనుబాంబు పెట్టినా మీరు రాశారు కానీ రైతుల యొక్క హక్కుల్ని ఢిల్లీకి పిలవంగానే మోడీ చెప్పంగానే సంతకం పెట్టేసి ఇవాళ దాని నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ బియ్యమాన్ని కొంటే నువ్వు దళారేషం ఇస్తావా అంటే నీ పని ముఖ్యమంత్రి పని బ్రోకర్ పని ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటా అన్నది నువ్వు తెలంగాణ ఏంది వ్యవసాయాన్ని దండుగ కాదు పండుగ చేస్తా అని నువ్వు చెప్పినావు వ్యవసాయాన్ని పండుగ చేయాలంటే పండించిన పంట నువ్వు కొనాలి కదా రైతులు పండించిన వరి ధాన్యాన్ని నువ్వు కొన్నప్పుడే కదా రైతులకు పండుగ అయ్యేది వ్యవసాయము ఇవాళ రైతులు పండించిన పంట నేను కొనను నేను కేవలం బ్రోకర్ పనిచేస్తా కేంద్ర ప్రభుత్వం కొంటే క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ మెక్కి మిల్లర్లతో కుమ్ము కయ్యి పంట కొని ఎఫ్సిఐకి పంపిస్తా అంటుడు అసలు ఎవడన్నా బుద్ధి ఉన్నోడు జ్ఞానం ఉన్నోడు ముఖ్యమంత్రి ఉన్నోడు పరిపాలన తెలిసినోడు ఎవడైనా మాట్లాడే మాటలేనా ఇంత అన్నం తినటోడు ఎవడైనా మాట్లాడతాడా అన్నం తినటోడు అయితే ఎవడు మాట్లాడాడు మందు తాగేటోడు అయితే నాకు తెలియదు కానీ నేను ఎందుకంటే మందు తాగేటోళ్ళు నాకు పెద్ద తెలియదు అన్నం తినటోడు ఎవడు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడరు ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకరిని ఒకరు దోషులుగా నిలబెట్టి రైతుల యొక్క జీవితాలతో చెలగాట మాడుతురు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి ఇవాళ రైతుల చావులకు కారణము మోడీ కేసీఆర్ ఇద్దరు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా బలుక్కొని వ్యూహాత్మకంగా రాజకీయ ప్రయోజనం కోసము ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటున్నట్టుగా చిత్రీకరించి రాజకీయ క్షేత్రంలో వాళ్ళిద్దరి యొక్క రాజకీయ పార్టీల మనుగడను కాపాడుకోవడానికి ఈరోజు వరి రైతులను అడ్డం పెట్టుకుని పావులుగా మార్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేసిండ్రు అందుకే మార్చి మొదటి వారానికే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత వరి పంట వేసిండ్రో వ్యవసాయ శాఖ వివరాలు సేకరించాలి మామూలుగా అయితే
యాసంగి 50 55 లక్షల ఎకరాలు చేస్తారు కేసీఆర్ ఒరేసుకుంటే ఒరేసుకున్నట్టే ఒరేసుకోతా ప్రచారం చేసినందుకు తెలంగాణలో రైతులు 35 లక్షల ఎకరాలు మాత్రమే వరి పండిచారు 35 లక్షల ఎకరాలల్ల 80 లక్షల క్వింటాల వరి ధాన్యం వస్తుంది 30 లక్షల క్వింటాల వరి ధాన్యం స్థానికంగా మనమే వినియోగించుకుంటాం ఇక మిగిలింది 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము 50 లక్షల క్వింటాల వరి ధాన్యం కొనుక్కోవడానికి 10000 కోట్ల రూపాయలు అవుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన చివరి గింజ వరకు మేము కొంటాం 2 లక్షల 50000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం పండించిన పంటను కొనడానికి 10000 కోట్ల రూపాయలు అవుతుంది మాకు ఒక 10000 కోట్ల రూపాయలు ఇవ్వండి రైతులు పండించిన పంట మొత్తం 2000 రూపాయల లాకా పార్ క్వింటాల్కు చెల్లించి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను కాపాడతాం ఆ కొనుగోలు చేసిన పంట ఒకవేళ బాయిల్డ్ రైస్ తోని కేంద్ర ప్రభుత్వానికి సరఫరా ఎఫ్సిఐకి సరఫరా చేస్తే 2300 లాకా 11000 కోట్ల పైచెలుకు వస్తుంది 1000 కోట్ల రూపాయల లాభం వస్తుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం కోరినట్టు రా రైస్ సరఫరా చేస్తే కొంత తగ్గుతుంది రైతులు పండిస్తున్నది ఒడ్లు రైతులు అమ్ముతున్నది ఒడ్లు చట్టంలో ఉన్నది కనీసం మద్దతుధర ఒడ్ల కోసం ఒడ్లు కొనుగోలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐకి అమ్ముకుంటదా విదేశాలకు తరలించి అమ్ముకుంటదా సొంతంగానే వాటిని బియ్యం చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మార్కెట్ల అమ్ముకుంటదా అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క విధానం ఇయాల రైతులు బియ్యం అమ్ముతలేరు రైతులకు బియ్యంతో సంబంధం లేదు తెలంగాణ రైతులు పండించింది ఒడ్లు కనీసం మద్దతు ధర ఉన్నప్పుడు పండించిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కనీసం మద్దతు ధర లేని పంట ఒకవేళ రైతు పండిస్తే ప్రభుత్వాలకు బాధ్యత లేదు కొనాల్సిన అవసరం లేదు ఓపెన్ మార్కెట్ అమ్ముకోవాలి కానీ కనీసం మద్దతు ధర ఉన్న పంట ఏదైనా సరే ఆ పంటను విధిగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే ఇది నిబంధన ఇయాల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనాల్సిన బాధ్యత నైతిక బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద ఉన్నది.